సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత చూద్దాం. తుమచే నమద్యాత హరే సంస్కృతి వ్యాద అగాధ తవ కరణి మార్గ దవిసి అనాథ దవిసి అనాథ హారతి సాయి బాబా. తుమచే నామ ధ్యాత హరే సంస్కృతి వ్యాధ అంటే నీ నామము, నీ నామాన్ని పూర్తిగా మేము ధ్యానంతో అంటే ఏకాగ్రతతో స్మరిస్తున్నాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ అని శ్రద్ధ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అన్నామంటే కనులు మూసుకున్నప్పుడు సాయి స్వరూపం అన్నా కనబడాలి లేదా? ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అన్న ఆ లెటర్స్ నామం అన్నా కనపడుతూ ఉండాలి మన కనులకు, అప్పుడు ధ్యాస కలిగినట్టు మనకు. అకుంఠిత దీక్షతో మనం చేయాలి ఏది చేసినా. ఇవాళ కొన్ని కొన్ని చోట్ల 24 అవర్స్ ఏకనామం చేస్తున్నారు, కొన్ని కొన్ని చోట్ల నామ సప్తాహం కూడా చేస్తున్నారు. ప్రత్యక్షంగా చూశాను, ఎవరిని విమర్శించటంలా, నా కనులతో చూసిన దృశ్యాలు ఇవన్నీ. ఏమవుతుంది, నామ సప్తాహం ఎలా చేస్తున్నారు, జనాలు బాగా ఉన్నప్పుడు ఓం సాయి జయ సాయి జయ జయ సాయి పాడటాన్ని కొట్టుకోవడం, నాకు మైకు అంటే నాకు మైకు, ఈ అర్ధరాత్రి ఉంటుంది అసలు విషయం. 24 అవర్స్ నామంగా 2 o'clock స్టార్ట్ ఓం సాయి సాయి జయ జయ పడుకుండు పడుకుండు లే ఓం సాయి సాయి జయ జయ ఓం సాయి అంటే ఎవరు చూడటానికి లేరుగా మనం అని నిద్రపోయిన ఏమవుతుంది అంటే ఏమవుతుంది, ఇక్కడ చిత్తం సరిగా లేదు, అక్కడ ఏకాగ్రత లేదు, అక్కడ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. బాబా నీకు కుదిరినంత వరకే చేయవయా అంటున్నాడు, తప్పితే మొరటుగా చేయకురా అంటున్నాడు బాబా. 24 అవర్స్ నామం నువ్వు చెప్పాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చెప్పాలి, అవసరమైతే అక్కడే చనిపో పరిస్థితి విషమిస్తే, అంతే తప్పితే 12 గంటలు నామం చెప్పేయటం మళ్ళీ ఒక 2 గంటలు రెస్ట్ ఇస్తూ ఇట్లాంటి అవసరం లేదంటున్నాడు బాబా. ఇటువంటి అవసరంలా, ఎందుకంటే సపత్నగర్ కథలో బాబా ఏం చెప్పాడు మీరు అందరూ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. సపత్నగర్తో బాబా ఏమంటాడు, సపత్నగర్ మాట మాట్లాడితే బాబా కనపడ్డప్పుడల్లా నమస్కారం బాబా నమస్కారం బాబా నమస్కారం బాబా, ఎందుకంటున్నాడు గతంలో సపత్నగర్ బాబాను తిట్టాడు తెలియని రోజుల్లో, ఏమో బాబాను తిట్టడం వలన ఆయన కోపంతో నా బిడ్డను చంపేశాడేమో అన్న భావనతో బాబాకు మస్కా కొట్టే కార్యక్రమం. నమస్కారం బాబా నమస్కారం బాబా నమస్కారం. అప్పుడు బాబా అన్నాడు చూసి దగ్గరకు వచ్చి, సరే నమస్కారం అనేది శ్రద్ధతో ఒక్కసారి చేస్తే చాలులే అలా చేయి అని వెళ్ళిపోయాడు బాబా. తెలుసు బాబా కూడా ఎంత బాగా చెప్పాడు చూడండి. కాబట్టి శ్రద్ధతో ఎంతవరకు మనం చేయగలుగుతామో అంతవరకు చేయమంటున్నాడు బాబా. అశ్రద్ధతో ఎన్ని చేసినా ఫలితము లేదు. కారణం అశ్రద్ధానః పురుషః ధర్మశాస్య పరంతపః అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్తని అని చెప్పి గీతాచార్యుడు తెలియచెప్పడం అనేది జరిగింది. అశ్రద్ధతో ఎవరైతే ఏదైతే చేస్తూ ఉంటారో, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలు, వారు జనన మరణ చక్రాలలో పరిభ్రమించవలసిందే అని తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి సాయిబంధులారా శ్రద్ధతో చేయండి, అశ్రద్ధను వదలండి, అశ్రద్ధను వదలండి. ఏది చేసినా శ్రద్ధే, ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి అని చెప్పి సాయిబాబా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సాయి భోజన్ ఇది అన్నార్తుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. జై సాయినాథ్.